సింహరాశి జాతకానికి సంబంధించి షష్టమ స్థానంలో శని ఉన్నాడు, షష్టమ స్థానంలో గురువు ఉన్నాడు. సో ఒక సంచలనం అనేటువంటిది జరిగే అవకాశం ఉంది. నాది సింహరాశి అనుకుంటా కదా గురుగారు, మీది సింహరాశి. సో అన్ఎక్స్పెక్టెడ్ సంచలనం అనేటువంటిది ఒకటి జరుగుతుంది. సో అది ఆర్థికంగా జరగచ్చు, సామాజికంగా జరగచ్చు, ఏదో ఒకటి జరగచ్చు. సో మొత్తం మీద ఆ మనిషి చేస్తున్నటువంటి పనిని బట్టి, ఉదాహరణ ఇంతకుముందు మనం మాట్లాడుకున్నాం, ఎవరైనా ఒకళ్ళు రాళ్ళు వేయొచ్చు, ఆ రాళ్ల ద్వారా మీడియాకి ఎక్కొచ్చు, లేదా గొడవలు జరగవచ్చు, లేదా బ్యాడ్ నేమ్ రావచ్చు. సో ఏదైనా ఇక్కడ తప్పు చేయాలి అని రూల్ ఏం లేదు. తప్పు చేసినా చేయకున్నా ఎవడో ఒకడు మన మీద ఉన్నటువంటి దృష్టి వల్ల సింహరాశి వాళ్ళు ఉన్నటువంటి అవకాశాన్ని పోగొట్టుకోవడమో, లేదా ఉద్యోగం నుంచి బయటికి రావడమో, లేదా వ్యాపారంలో నష్టం, ఏది జరిగినా దాని తదుపరి రిజల్ట్ మాత్రం బాగుంటుంది. అంటే సింహరాశి వారికి నెగిటివ్ నుండి పాజిటివ్ వైబ్రేషన్స్ ఉంటాయి. ఇది ఆలోచించాలి. ఇది అంటే చాలామంది ఏదన్నా నెగిటివ్ జరగనే భయపడతారు. ఇక్కడ సింహరాశి వాళ్ళది ఏంటంటే నెగిటివ్ నుండి పాజిటివ్, అంటే మైనస్ మైనస్ ప్లస్ అన్నట్టు ఆ విధంగా నెగిటివ్ నుండి పాజిటివ్ వైపు వెళ్తారు సింహరాశి వాళ్ళు. కాబట్టి భయపడకండి. మీ జీవితంలో ఏదైనా తప్పు జరిగినా, ఏదైనా నష్టం జరిగినా ఎట్టి పరిస్థితుల్లో భయపడకండి. సింహరాశి వాళ్ళకి నెగిటివ్ నుండి పాజిటివ్ వైబ్రేషన్స్ ఉంటాయి. నమ్మకమైన మీ ఆర్థిక నేస్తం భవితశ్రీ చిట్ ఫండ్స్. భవితశ్రీ చిట్స్ తో శ్రీకారం, బంగారు భవిష్యత్తుకు సాకారం. హాయ్ యోస్, మన స్పాట్ న్యూస్ ఇప్పుడు షేర్ చాట్, డైలీ హంట్ యాప్స్ లో కూడా ఉంది. అలా ఉండే ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. గంట కొట్టడం అస్సలు మర్చిపోవద్దు.